మరెవ్వ కావ్య మేడం సీరంత పెద్ద శాల్వ తెచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సార్కు కప్పింది. ఎర్రటి గులాబీ పువ్వుల గుత్తి కూడా చేతుల్లో పెట్టింది. అటెనక శక్కి దీపాదాస్ మేడం కు కూడా శాల్వ కప్పి సన్మానం చేసింది. ఆమె చేతుల్లో కూడా ఓ పువ్వుల గుత్తి పెట్టింది. ఇక దీపాదాస్ మున్షి మేడం కూడా కాంగ్రెస్ కండువా తెచ్చి మొదలు కావ్య మేడం మెడలు ఉంచంగానే చేసింది. తర్వాత కడియం శ్రీగారు సార్ కూడా వచ్చి మెడలు ఉంచంగానే కండువాను కప్పింది. కాంగ్రెస్ కండువా మెడల పడ్డది కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు కరడు కట్టిన కాంగ్రెస్ లీడర్లు. అది సరే గాని అంత వయసు వచ్చినాక కూడా ఇప్పుడు ఆయన పార్టీ ఎందుకు మారిండో? ఇట్లనే కాంగ్రెస్ లకెళ్లి కాలు బయట పెడితే పొన్నాల లక్ష్మయ్య సార్ ను అప్పట్లో రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో ఇనండి. ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. కాంగ్రెస్ లకెళ్లి కాలు బయట పెడితే పొన్నాల సార్ ను అట్లానే. లక్ష్మయ్య సార్ లెక్క శ్రీయర్ సార్ కాదా? ఆయన చేస్తే తప్పు, ఈయన చేస్తే ఒప్పు అవుతుందా? ఎట్లా పార్టీ మారతా అంటే సిగ్గుందా అని ఎందుకు అనలేదు? ఏమో రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి. ఈ రాజకీయం లీడర్ రే అంతా ఏ ఎండకు ఆ శక్తిని పడతారు అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.